ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన నా మాటలు నా నోట బోధింప చేయమని కోరుతూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, యెహోవా దొరుకు కాలం ఏది అనే ఒక సందర్భాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. యెహోవా దొరుకు కాలం. ప్రియులారా, ఈ భూమి మీద సృష్టి ఆరంభం నుండి ఆదామును హవ్వను దేవుడు నిర్మించిన నాట నుండి ఎంతోమంది ప్రవక్తలు దేవునికి వచ్చిన సంగతులను భూమి మీద బోధిస్తూ వచ్చారు. ఎంతోమంది వారి వారి కాలాలలో వారి వారి తరాలలో ప్రజల మధ్య దేవునికి వచ్చిన జ్ఞానాన్ని నిరంతరము ప్రకటిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఆయన మాటలను స్వీకరించారనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రతి తరంలోనూ దేవుని మాటలను విభేదించేవారు, ప్రవక్తలను చంపేవారు, ప్రవక్తలను ఎదిరించిన వారు తరాలలో మనం చూస్తూ వచ్చాం. ప్రియమైన దేవుని వారలారా, అంటే నిరంతరము దేవుని గూర్చిన వార్తలు, దేవుని గూర్చిన మాటలు సమాజానికి ఆయన తన సేవకుల ద్వారా బోధింప చేస్తూ ఉన్నా కూడా సమాజం ఎలాంటి స్థితికి చేరింది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన మాటలను స్వీకరించే దశ మానవ సమాజం కలిగి ఉన్నట్లుగా మనకు కనపడకుండా పోయింది. ప్రియమైన దేవుని వారలారా, ఒకనాటి నోవహు జలప్రలయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇదిగో ప్రళయం రాబోతా ఉంది, భయంకరమైన ఉప్పెన ప్రళయం జలప్రలయంతో మానవులను అందరినీ దేవుడు నశింపచేయబోతూ ఉన్నాడనే సంగతిని నోవహు గారు ప్రకటిస్తూ అనేక మందికి బోధిస్తూ తాను తన బ్రతుకు కాలంలోనే ఒక గొప్ప ఓడను దేవుడు చెప్పినట్లుగా నిర్మిస్తూ ఆ రాబోతున్న ప్రళయం నుంచి తప్పించబడటానికి ఎంత ప్రయాసపడ్డాడో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, అతని మాటలను హెగతాళి చేసిన వారు, అవమానపరిచిన వారు, నిర్లక్ష్య పెట్టిన వారు కోట్ల కొలదిగా మనకు కనపడుతూ వచ్చారు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, ఎవరైన మాటలు విన్నారని అంటే ఏ ఒక్కరూ విన్నట్లుగా కనపడలేదు. నోవహు ఒక్కడే నీతిమంతుడిగా నాకు కనపడ్డాడని అంటున్నాడు దేవుడు. అతని బట్టి అతని కుటుంబం అంతటిని కూడా వాడలోనికి ప్రవేశింపజేసినట్లుగా కనపడతా ఉంది. అంటే దేవుని మాటలను బోధించే వారిని లక్ష్య పెట్టే తరం నాటి నుండి నేటి వరకు కనుమరుగైనట్లుగానే మనకు కనపడతా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చారు. ఈ లోకంలో ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో మహాసంగతులను ఆయన బోధించాడు. ఆయన బోధించడం మాత్రమే కాదు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాననే సంగతి ఆ సమాజానికి అర్థమయ్యే రీతిగా ఒకనాడు మోషే గారు ఏ విధంగా సూచక క్రియల ద్వారా ఇశ్రాయేలీలకు దేవుని గురించిన జ్ఞాపకాన్ని తెలియచేశాడో, యేసుక్రీస్తు కూడా ఎన్నో సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాల చేత వారి మధ్య దేవుని నామములో జరిగిస్తూ వచ్చినప్పుడు కూడా యేసును ఎంతమంది వెంబడించారు, ఎందరు ఆయన్ని స్వీకరించారనే విషయాన్ని మనం బైబిల్లో చదివితే, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము, అలాగే 41వ వచనము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి, ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు, ఆలోచించండి, పట్టణమును చూసి ఏడ్చి అని అంటున్నాడు. అంటే పట్టణాన్ని చూసి ఏడ్చి అని అంటే ఆ పట్టణంలో ఇళ్ళన్నీ కూలిపోయాయి, ఆ పట్టణంలో ఏదైనా భూకంపం సంభవించింది, ఆ పట్టణంలో మనుషులందరూ మరణించారు అనే సందర్భాన్ని ప్రత్యక్షంగా చూసి కాదండి ఆయన ఏడ్చేది. ఆ పట్టణాన్ని చూశానంటే ఆ పట్టణంలో ఉన్న మనుషులను చూసి, ఏమైంది వారికి, వారు సజీవంగానే ఉన్నారు కానీ ఆత్మ విషయంలో వారంతా మరణించిన వారుగా కనపడతా ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, కారణం ఏంటనంటే దేవుని ఎరుగక, దేవుని మాటలను అంగీకరించక, దేవుని మాటల ఎడల విధేయత కలిగి వాటి చొప్పున నడుచుకోవటానికి సిద్ధపడేవారుగాను, భక్తిని కొనసాగించేవారుగాను కనపడటం లేదు వారంతా కూడా. కనుకనే ఆ పట్టణాన్ని చూసి ప్రభు ఏం చేస్తూ ఉన్నారట, ఆ పట్టణమును చూసి ఏడ్చి ఏమంటున్నాడు చదువుదాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీ ఎడల నీకెంతో మేలు అని అంటున్నాడు. ఇదిగో ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు ఒకవేళ నువ్వు తెలుసుకుంటే నీకు మేలు అని అంటున్నాడు.
ఏమండి సమాధాన సంగతులను తెలుసుకుంటే మేలు అంటున్నాడు, బాగానే ఉంది. కానీ దానికి ముందు కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఈ నీ దినమందైనా అని అంటున్నాడు, ఈ రోజైనా నువ్వు చేస్తే ఈ పని నీకు మేలు అని అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి, అంటే ఒకవేళ ఈ రోజు చేయకపోతే ప్రమాదమా, ఈ రోజైనా నువ్వు చేయకపోతే నీకు నష్టమా? అవును, ఎందుకంటే కాలం అనేది, దినం అనేది, సమయం అనేది నీకు మరలా రావటం కష్టం అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, ఒక పరీక్ష ఫీజు కట్టడానికి నియామక కాలం ఉంటుంది, అలాగే వైద్యం చేయించుకోవడానికి కూడా ఒక నెలలోపు మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీకు మేలండి, నెల దాటిందంటే కష్టం అని అంటారు. అంటే ప్రతి పనికి భూమి మీద నియామక కాలం ఉంటుంది, ఆ కాలం దాటితే అది మరలా మీరు చేయటం కష్టం అనే మాట మనకు అర్థమవుతుంది. అలాగే ఈ కాలం అందైనా మీరు మార్పు పొందితే మీకు మేలు అని అంటున్నాడంటే దేవుడు, ఇది దాటితే నీకు మరలా మార్పు పొందే అవకాశము లేదనే కదా అర్థం ప్రియమైన దేవుని వారలారా. ఈరోజున మనిషి దేవుని గురించి తెలుసుకోవటానికి ఇంకా అప్పుడే ఉందిలే, చాలా కాలం ఉంది, చాలా సమయం ఉంది, నాకేమైంది, ఇంకా చాలా వయసు ఉంది కదా, ఇంకా చాలా ఆయుష్కాలం ఉంది కదా అని దేవుణ్ణి తెలుసుకోవటం అనే ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, దేవుని గురించి తెలుసుకోవటానికి రండి, మీరు రండి, ఆరాధనకి రండి, వాక్యం వినండి, దేవుని సన్నిధికి రండి అని పిలిస్తే అప్పుడే ఎందుకండి, అప్పుడే ఏం వయసు వచ్చిందండి, అప్పుడే దేవుడు దేవుడు ఏంటండి, ఇంకా ఏం అనుభవించలేదు కదా, ఇంకా ఏం జీవించలేదు కదా, ఇలా మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు మనిషి ప్రియమైన దేవుని వారలారా. అంటే అర్థం ఏంటి, నేను దేవుని దగ్గరికి రావటానికి చాలా టైం ఉంది, నేను ఎప్పుడు వచ్చినా దేవుడు సమీపంగా ఉంటాడు, నా మాట వింటాడు, ఆయన నన్ను చేర్చుకుంటాడని మనిషి అపోహలోనూ అపార్థంలోనూ బ్రతుకుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అలాంటి వారందరికీ అర్థం కావలసిన సంగతే, దేవుడు దొరకటానికి కూడా కొంత నియామక కాలం ఉంది, అది దాటితే నువ్వు ఎంత ప్రయత్నించినా ఆయన నీకు దొరకడు. అవునా, దేవుడు ఎప్పుడు పెడితే అప్పుడు దొరకడా, ఎందుకు దొరకాలి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఆయన దొరికే కాలం ఒకటి ఉంది, ఆ కాలంలో మీరు ఆయన్ని వెతకాలి, ఆయన మీరు వెంబడించాలి ప్రియమైన దేవుని వారలారా, లేకపోతే చాలా కష్టం. క్రింది మాటను చదువుదాం చూడండి, క్రింది మాటను 43 వచనం చదువుదాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకు ఉన్నావా అని అంటున్నాడు ఆ పట్టణాన్ని గురించి. ప్రభువు దర్శించాడా, ఎలా దర్శించాడు ప్రభువు, ఎలా వారిని దర్శించాడు, ఎలా వచ్చాడు వారిని, ఆలోచించండి ఒకసారి. ఏమండి, దేవుడు నిన్ను సమీపించిన కాలమేదో, దేవుడు నిన్ను దర్శించిన కాలమేదో నువ్వు ఎరుగకపోతే చాలా నష్టం ప్రియమైన దేవుని వారలారా. ఈరోజున మనిషి దేవుని విషయమై ఉన్నంత అపార్థం ఏ విషయంలో కూడా లేదండి మనిషికి, కాదంటారా చెప్పండి. లోకంలో ఏ విషయం మీద అయినా మనిషి కన్ఫ్యూజన్లో ఉంటా ఉంటాడు అని అంటే లేదు, అన్నింటినీ చాలా కరెక్ట్గా తెలుసుకుంటాడు, అన్నిటి విషయంలో చాలా క్లియర్గా ఉంటాడు, క్లారిటీగా ఉంటాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అంతా అయోమయం, అన్నీ అపార్థాలే, అన్నీ ఇబ్బందులే ప్రియమైన దేవుని వారలారా. కారణం ఏంటనంటే దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం మనిషి చేయటం మానేశాడు. ఆలోచించండి ఒకసారి, ఇదిగో ఈ నీ దినమందైనను నువ్వు మారు మనసు పొందకపోతే చాలా నష్టం అని అంటున్నాడు దేవుడు. ఏమండి, దేవుడు అందరినీ కావాలనుకున్నాడండి, అందరినీ ఆయన పిలిచాడు, అందరినీ తన పిల్లలుగానే ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు గనకనే తల్లి గర్భంలో నుండి మనం ఈ దేహాన్ని నిర్మించుకుని ఈ లోకంలోనికి వచ్చాం. ఒకవేళ ఆయన సంకల్పంలో మనం లేకపోతే మనకి ఈ దేహమే దొరకేది కాదు. అండ్ మనం ఈ శరీరంతో ఈ భూమి మీదకి వచ్చామనంటే ఈ శరీరంతో రావటానికి మనం ఒక భయంకరమైన పోటీలో నుంచి గెలుపొంది వచ్చామన్న సంగతి ఎవరికైనా తెలుసు అంటారా చెప్పండి. మనం ఈ శరీరాన్ని ధరించుకోవటానికి తల్లి గర్భంలోనికి ప్రవేశించామండి. అలా తల్లి గర్భంలోనికి ప్రవేశించే నాటికి మనవలే శరీరం కోసం వచ్చిన వారి సంఖ్య ఎంతో తెలుసా? అప్పుడు ఎలా ఉన్నాం మనం అంతా అనంటే, కనిపించని అతి చిన్న పురుగు వలె, చిన్న కణం వలె, అతి చిన్న సూక్ష్మమైన కణంగా మనమంతా కూడా ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. తెలుసా, నీటిలో జారి ఆడే చిన్న అతి సూక్ష్మమైన కణంగా, మైక్రోస్కోప్లో చూస్తే కానీ కనిపించలేని చిన్న ఆకారంతో ఇసుక రేణు ఉంటుంది కదా, అలాంటి వారంగా ప్రారంభమైనప్పుడు
మనవలే శరీరాన్ని పొందుకోవాలనుకున్న వారు మీతో పాటు పోటీ పడి ఎంతమంది వచ్చారో తెలుసా? కోట్ల మంది అండి. 30 నుంచి 40 కోట్ల మంది ప్రయాణం చేస్తే అన్ని కోట్ల మందిలో నుంచి నీకొక్కడికే నాకొక్కడికే ఈ శరీరాన్ని ధరించుకునే అవకాశం దొరికిందంటే అర్థమేంటో తెలుసా? అన్ని కోట్ల మందిలో దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేశాడు. అందుకే మనకి ఈ రూపం వచ్చింది. అంటే ఆయన అందరినీ కోరుకున్నాడు, అందరూ తన దగ్గరికి రావాలని కోరుకున్నాడు. అలాంటప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత కొందరే ఎంపిక చేయబడ్డారు, కొందరినే పిలిచాడు, కొందరినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అనుకుంటున్నారేంటి? ఆలోచించండి ఒకసారి. ఆయన అందరినీ కోరుకున్నాడు. భూమి మీద శరీరాలతో వచ్చిన వారందరూ దేవుడు కోరుకున్నాడు కనుక ఈ లోకంలోనికి వచ్చారు ప్రియమైన దేవుని వారలారా. అందుకే అందరిని పిలిచాడు కదా. 90వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటే 3వ వచనంలో ఆయన మనుషులను మంటికి మార్చుచున్నాడు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడు అని అంటున్నాడు. నరులారా మీరు మాత్రమే తిరిగి రండి అని లేదు అక్కడ, నరులారా తిరిగి రండి. భూమి మీద శరీరాలతో వచ్చిన వారంతా మట్టికి మారిపోతూ ఉన్నారు, వారందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకనంటే మన అందరం కావాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన పిలిచాడు అందరినీ కూడా. దేవుడు నన్ను పిలిచాడా, నిన్ను పిలిచాడు, అందరినీ పిలిచాడు. అందరినీ పరలోకానికే రమ్మని చెప్పాడు ఆయన. కానీ పరలోకానికి వెళ్ళాలన్న విషయం మర్చిపోయిన అనేక మంది భూమి మీద తమ కోసం బ్రతుకుతూ, తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవుడున్న లోకం గురించి పట్టించుకోకుండా బ్రతుకుతూ ఉన్నారు మనుషులు ప్రియమైన దేవుని వారలారా. అందుకే యేసును మరలా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి పంపాడు. శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించి ఎన్నో మహాసంగతులను తన సువార్త ద్వారా ప్రకటించి, తన సువార్త ద్వారా అనేక మందిని మరలా పిలిచాడు. ఏమంటే వాక్యం ప్రకటించడం అంటే అర్థమేంటో తెలుసా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అంటే అర్థమేంటో తెలుసా? దేవుని మాటల చేత, నా సువార్త ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ మాటల ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఈ మాటలను విని ఆయన యొద్దకు వస్తారో, ఆయన మాటలకు విధేయులైనట్లు, ఆయన మాటలకు లోబడినట్లు విని పక్కన పెడచెవిని పెట్టి విడిచిపెట్టేస్తే అలాంటి వారి కోసం ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం చూడండి. నేను పిలువగా మీరు వినకపోతిరి. ఏమన్నాడండి? దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేను పిలిస్తే మీరు వినలేదు అని అంటున్నాడు. దేవుడు పిలిచాడా? దేవుడు పిలిస్తే నేను ఎందుకు పలకనండి? దేవుడు నన్ను ఎప్పుడు పిలిచాడండి? నేను ఎందుకు పలకనండి ఆయన పిలిస్తే? దేవుడు అంటే నాకు ఇష్టం కదా అని అనుకుంటున్నారా? ఆయన పిలవటం అంటే అర్థం వాక్యాన్ని ప్రకటించబడటం ద్వారా, సేవకుని నోట ఆయన మాటలు నీకు ఉపదేశింపబడటం ద్వారా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడని అర్థం. అర్థమవుతుందా? ఏమని పిలిచాడు ఆయన? ఇదిగో ఈ రోజున దేవుని వాక్యాన్ని చేతపట్టి మీతో ఈ మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా మార్పు చెందాలి, మీరు ఎలాగ దేవుని కోసం బ్రతకాలి, మీరు ఈ కార్యక్రమాలు చేయాలని వాక్యము ద్వారా మీరు హెచ్చరించబడతా ఉన్నారని అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు చెప్పిన ప్రకారంగా వాటన్నింటిని మీరు చెయ్యాలని అర్థం. ఇది ఈ మాటలన్నింటి చొప్పున మీరు చెయ్యాలని అర్థం. ఏమండి వింటారండి అందరూ, కానీ వాటి ప్రకారం చేయటానికి ఎవరైనా ఆలోచిస్తారు చెప్పండి? అవన్నీ మాకు అవసరం లేదు, మేము చేయాల్సింది మేము చేస్తున్నామండి, ఇది చాలండి దేవుని కోసం అని అనుకుంటారు తప్ప, విన్న ప్రతి మాట ప్రకారంగా జీవించాలి, నేను చెయ్యాలి, దీని విషయం నేను జాగ్రత్త కలిగి ఉండాలని అనుకునేవారు ఎవ్వరూ లేరు ప్రియమైన దేవుని వారలారా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. ఆయన చేయి చాపాడట ఎవరి కొరకు? దినమెల్ల రక్షణ పొందే వారి కొరకు ఆయన తన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడనే సంగతిని మనం బైబిల్లో చదువుకుంటాం. లోబడనొల్లని ప్రజల వైపు ఆయన దినమెల్ల ఏం చేశాడట? తన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆలోచించండి ఒకసారి, ఆయన చేయి చాచి ఎదురు చూస్తే ఏమైందట? నేను చేయి చాచగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. ఎవరు లక్ష్యమే పెట్టలేదు, చూడలేదు, పట్టించుకోలేదు. ఖాళీ లేదు ప్రభా, నాకు కుదరదు ప్రభా, నాకు మీటింగ్ రావడానికి కుదరదు ప్రభా, ఈ వాక్యం వినడానికి నా సాధ్య పడదు కదా, మరీ ఈ టైంలో పెట్టారేంటి, సెలవుల్లో పెట్టొచ్చు కదా, ఎప్పుడైనా సెలవులు అయితే నేను చూడగలను, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇదే కదండి మనుషులు మాట్లాడే మాటలు. నేను చేయి చాచగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమయూ మీరు వెనక త్రోసివేసి తిరిగి. అంటే అర్థమేంటి? ఎన్నో మాటలు మీరు వింటున్నారు, ఈ టెలివిజన్ ద్వారా వింటున్నారు,
సభల ద్వారా వింటున్నారు, సంఘాలలో వింటున్నారు. ఇన్ని మాటలు విన్న మీరు విన్న వేల మాటల్లో ఎన్ని మాటలు పట్టుకొని ఆ రోజు నుంచి ఆ పనులు చేయడానికి సిద్ధపడ్డారంటారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, అబద్ధం ఆడొద్దు హెచ్చరింపబడ్డారు వాక్యం ద్వారా, సేవకుని ద్వారా. ఎంతమంది మానేస్తారు ఆ రోజు నుంచి అబద్ధాలు చెప్పండి? లేదండి. పాపం మానవని హెచ్చరింపబడతారు, మానరు, ఏది మానరు, నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసి తిరి నేను గద్దెంపగా లోబడకపోతిరి. గద్దించాను వాక్యం ద్వారా, కానీ ఏ ఒక్కరూ లోబడలేదు. తిరిగి మరలా సేవకుని మీదే తిరుగుబాటు చేసి ఆయన్ని మరి రకరకాలుగా హింసించేవారుగా మారిపోయారు. ఇక దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చదవండి ప్రియమైన దేవుని వాళ్ళారు. మార్పు లేని తరాన్ని బట్టి వీటిని చూసి, వీరిని చూసి దేవుడు ఏమంటున్నాడు, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. ఏమన్నాడండి? కాబట్టి మీ ప్రవర్తనను బట్టి మీకు అపాయం సంభవిస్తుంది కదా, అప్పుడు నేనేం చేస్తాను తెలుసా, నేను నవ్వుతాను, నేను నవ్వుతాను. ఎందుకంటే మీ కొరకు నేను దినమెల్లా చేతులు చాచాను, మీ కొరకు ఎన్నో మాటలు నేను బోధించాను, నా బోధ మీరు వినలేదు, నా గద్దింపులు మీరు లోబడలేదు, నేను చెప్పిన ఏ మాటలు మీరు వినలేదు, నేను పిలిచినా మీరు పట్టించుకోలేదు, త్రోసివేశారు. అలాంటి మీకు అపాయం రాబోతుంది, సంభవిస్తుంది. కాదంటారు చెప్పండి, ఏమండి రేపు ఏం సంభవించబోతుంది మనకేం తెలుసు చెప్పండి. ప్రమాదం రాదని ఎవరైనా అనుకోగలరా? అపాయం రాదని అనుకోగలరా? రోగం రాదని అనుకోగలరా? నా బ్రతికి ఇలాగే ఉంటుందని అందరూ అనుకుంటారు, కానీ అలా ఉండటానికి నీ చేతుల్లో ఏమీ లేదు. ఆలోచించండి ఒకసారి, అపాయం నీకు సంభవించినప్పుడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు? నేను నవ్వేదను, నేనేం చేస్తాను తెలుసా, నిన్ను చూసి నేను నవ్వుతాను. తర్వాత ఏమంటున్నాడు, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అపాయం వస్తే నవ్వుతాను, ఆ అపాయాన్ని చూసి మీరు భయపడిపోతూ ఉంటారు కదా, వణికిపోతూ ఉంటారు కదా, అప్పుడు నేనేం చేస్తాను తెలుసా, అపహాసిస్తాను, అపహాస్యం చేస్తాను మిమ్మల్ని. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చూడండి ప్రియమైన దేవుని వారలారా, తుఫాను వలె భయం, తుఫాను వలె అపాయం నీకు సంభవించినప్పుడు నేను మీకు అపహాస్యం చేస్తాను మీకు అని అంటున్నాడు. ఏమంటే దేవుడు సమస్య వస్తే, ప్రమాదం వస్తే, ఇబ్బంది వస్తే, అపాయం వస్తే ఆయన మనల్ని కాపాడేవాడు ఉండాలి కదండి. కానీ కాపాడకుండా అపహాస్యం చేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వే ఆయన అలాగ చేసేటట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నావు. నీ వలన ఆయన అలా మారిపోయాడు, నిన్ను బట్టి ఆయన అంత కోపాన్ని పెంచుకున్నాడు కాదా? ఆయన నిన్ను పిలిచాడు తన మాటల ద్వారా, తన సేవకుల ద్వారా, ఎన్నో సభలు, ఎన్నో మీటింగ్లు, ఎన్నో రకాలైన కార్యక్రమాలు, ఇవన్నీ నీ కొరకే కదా. నీ వీధిలోనే, నీ చుట్టూనే, నీ ప్రాంతంలోనే, ఒక పోస్టర్ ద్వారా, ఒక కరపత్రిక ద్వారా ఈ మాటలు వినటానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే నీకు సమయం ఉండి వెళ్లకుండా, ఆరోగ్యం బాగున్నప్పుడు నీ పనుల మీద నువ్వు ఉండిపోతూ, అనారోగ్యం రాగానే దేవుడా నన్ను స్వస్థపరచు, దేవుడా నన్ను సిద్ధి చేయి అని దేవుని దగ్గరికి వస్తున్నావా? ఎందుకు దేవుడు నిన్ను కాపాడాలి, ఎందుకు దేవుడు నిన్ను స్వస్థపరచాలి చెప్పు. బ్రతికున్నప్పుడు ఆయన వలన జీవిస్తున్న నీవు ఏ రోజైనా ఆయన కృతజ్ఞత కలిగి బ్రతికావంటావా చెప్పు. నేను చేసాడండి దేవుడు నాకని అంటావా? అసలు ఆయన చేసిన మేలు నువ్వు ఆలోచిస్తే అర్థమైపోతాయి. ఆలోచించడు ప్రియమైన దేవుని వల్లారా, ఏమంటే భూమి మీద మనం తింటేనే బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు అందరూ కూడా. నేను తినటం వల్లనే నండి ఆరోగ్యంగా ఉన్నాను, పండ్లు తినటం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను, టైంకి తినటం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటూ ఉన్నారు. ఏమంటే తిండి అనేది ఈ శరీరానికి శక్తినివ్వటానికి వినియోగించే ఒక పదార్థం అంతే. అర్థమవుతుందా? నువ్వు కేవలము రొట్టె వల్ల మాత్రమే జీవిస్తున్నావా? రొట్టె వల్లనే నువ్వు బ్రతుకుతున్నావా? అలా అయితే ఊపిరి ఎలా తీసుకుంటున్నావు? ఊపిరి ఎవరిస్తున్నారు నీ కొరకు? తినటానికి అవసరమైన ఆహార పదార్థాలు కొని తెచ్చుకుంటున్నావు, ఓకే, మరి ఊపిరిని ఎవరిస్తున్నారు? ఎక్కడ కొనుక్కొస్తున్న ఊపిరిని? ఊపిరిని తీసుకోవటం లేదా? ఒకవేళ ఊపిరి దొరకకపోతే, ఊపిరి లేని క్షణంలోనే మనిషి అంతా కూడా ప్రాణం కోల్పోతాడు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, మరి ఎంత అవసరమైన ఈ ఊపిరిని నీకు ఎవరు దయచేస్తూ ఉన్నారు? నువ్వు తింటున్న ఆహారానికి ఎవరు పండిస్తున్నారు నీ కొరకు? విత్తనం వేస్తావు అంతే, విత్తనం నీదా? ఆ విత్తనం నేలలో వేసిన తర్వాత వాన కురవాలి, వాన నీదా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా, పోనీ నేల, ఈ నేల నువ్వు చేసావా? ఏది నీది?
ఈ భూమి మీద మనిషి అనుభవించేది ఏది మనిషిది కాదు. మనిషి ఏది తయారు చేయలేదు. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఒక భాగంగా వచ్చిన ఈ మనిషి దేవుని లక్ష్య పెట్టకుండా దేవునికే ఎదురు తిరిగి తన సొంత ఆలోచన చేత కలిగే కీడును దేవుని వలన అనుభవిస్తున్నాడు మనిషి భూమి మీద. ప్రియమైన దేవుని వారలారా, అర్థమవుతుందా? ఇంత మేలు చేసిన దేవుణ్ణి నాకేం చేశాడని అంటున్నాడు. రోగం వస్తేనట, రోగం తీస్తేనట అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతాడట. ఏ అంత అవసరం ఏంటి దేవునికి? నీ కొరకు చెప్పండి. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి దేవునికి? ఆయనకేం తక్కువ? ఆయనకేం తక్కువ? ఈ విషయంలో ఉన్నవన్నీ ఆయనవైతే, ఈ విషయంలో ఉన్న సమస్తమంతా కూడా ఆయన నడిపిస్తూ ఉంటే ఆయనకు నీ మనం ఎంతండి మనుషులంగా భూమి మీద చెప్పండి. ప్రియమైన దేవుని వల్లారా, మట్టి లాంటి వారం, అలాంటి మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపచేత మన గురించి ఆయన ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటే మనిషికి పట్టక ఆలోచించక దేవుణ్ణే దూరపరుచుకొని నష్టాలలోనికి కీడులోనికి వెళ్ళిపోతున్నాడు మనిషి. ప్రేమన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. ఇంత చేసిన ఆయన నువ్వు చేర్చుకోనందుకు ఆయన కోపంతో నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు ఊరొస్తుంది, నీకు అపాయం వస్తుంది, నీకు ఇబ్బంది వస్తుంది, నిన్ను చూసి నేను నవ్వుతాను, నీకు సహాయం చేయనని అంటున్నాడు. క్రిందికి చదువుదాం చూడండి. మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుండును. ఏమన్నాడండి? అప్పుడు నన్ను గూర్చి వారు మొరపెడతారు, నా దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు, అయ్యగారు ప్రార్థన చేయండి అని అంటారు, కానీ నేను వారి మొర వినను అని అంటున్నాడు దేవుడు. ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే మనిషి బ్రతుకులో దేవుడు కూడా నిన్ను దగ్గరికి రానియని కాలం ఒకటి ఉందనే సంగతి ఈ మాటలో నీకు అర్థం కావాలి. నాకేం పర్వాలేదు, దేవుడి దగ్గరికి ఏముంది, దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు నేను వెళ్ళగానే చేర్చుకోవటానికి, నా గురించి స్వస్థత చేయటానికి, నాకు అవసరాలు తీర్చడానికి అనుకుంటున్నావా? లేదు. నువ్వు వచ్చినప్పుడు వెంటనే ఆయన నీ మాటలు వినటానికి అంత సముఖంగా ఆయన లేడు. భూమి మీద చిన్న చిన్న అవసరాల కోసం మనుషులుగా చిన్న అధికారం ఉంటేనో, ఒక పదవి ఉంటేనో, అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి మాట, వారు నీ మాట వినేటట్లుగా చేసుకోవాలంటే ఎంత కష్టపడుతున్నావో నీకు తెలుసు కదా. ఒక మినిస్టర్ దగ్గరకో, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరకో, లేదంటే ఒక ఆఫీసర్ దగ్గరకో వెళ్ళి నువ్వు అనుకున్నట్లుగా నీ కోరిక, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవాలని అంటే, వాళ్ళ చేత మెప్పించాలని అంటే చాలా కష్టపడతావు. టైం, వాళ్ళు ఏ టైంలో దొరుకుతారు, ఎక్కడ దొరుకుతారు, వాళ్ళు ఎవరి ద్వారా చెప్తే మాట వింటారు, ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంత సమయం పెట్టి కానీ నువ్వు వెళ్ళి నీ చిన్న పని నువ్వు చేయించుకోలేవు. సమస్త లోకాలను ఏలే దేవాది దేవునితో ఒక చిన్న ప్రార్థనతో నువ్వు జయించేసుకోగలవా? అంత గొప్ప క్యారెక్టర్ ఉందా నీకు? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి దేవుని గురించి ఇలా ఎవరు ఆలోచించడం లేదండి. దేవుడు అంటే ప్రేమామయుడు, దేవుడు అంటే కరుణామయుడు, అడిగితే చాలు ఇచ్చేస్తాడు. ఎందుకు ఇవ్వాలి? అడిగితే ఇప్పటికే నీ కొరకు ఎంతో ఖర్చు పెట్టాడు, నీ కొరకు పండిస్తూ ఉన్నాడు, నీ కొరకు విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు, నీకు జీవాన్ని ఇచ్చాడు. ఇన్నేళ్ళు నువ్వు ఉచితంగా పడి తింటూ ఉంటే నీ విషయం ఆయన ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మార్పు లేని నీ విషయమే తిరిగి మరలా ఆయన చేతులు చాచి నిన్ను చేర్చుకోవాల్సిన అవసరం ఆయన ఇంత మాత్రము లేదు. తెలుసా, యెషయా గ్రంథం 55:6 చదువుతామండి. యెషయా గ్రంథము 55:6 చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. మీరు ఆయన వెతకాలి. ఎప్పుడు? ఆయన దొరికే కాలంలోనే. ఎప్పుడు ఆయన దొరుకుతాడు? ఏ టైంలో ఆయన దొరుకుతాడు? ఆలోచించండి ఒకసారి. ఏమంటే దేవుడు దొరకటానికి కూడా కాలం ఉందా? ఏమంటే భూమి మీద మనిషి చాలా అల్పమైన వాడు, స్వల్పమైన వాడు. ఇంత స్వల్పమైన ఈ మనిషిని మనం పట్టుకోలేకపోతా ఉన్నామండి. ఎవరైనా ఆఫీసర్లు లేదా అధికారులతో మనం పని చేయించుకోవాలనంటే పొద్దున్నే వెళ్తే ఉంటాడో ఉండడో తెలియదు. ఆయన లేచేదాకా కూర్చోవాలి. లేచిన తర్వాత 100 మంది ప్రజలు ఉంటారు, వాళ్ళందరినీ దాటుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన మాట వినాలి, విన్న తర్వాత స్పందించాలి, ఆ తర్వాత పని చేయాలి. ఎంత కష్టమండి. ఆయనకున్న పరిధి ఎంత అంటే ఈ విశాలమైన ఈ భూమి మీద అతి చిన్న గ్రామము లేదా పంచాయతీ ఈ స్థాయి అయింది. మరి దేవుడెవరు? విశ్వమంతటికి రాజు ఆయన. ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో లక్షలు కోట్ల కొలదిగా ఉన్నాయి, వాటన్నింటినీ పాలించే రాజైన ఆయన ఎక్కడో పూరి గుడుసులో ఊరి చివర ఎక్కడో దీనంగా బ్రతుకుతున్న నీ ప్రార్థన ఆయన వినాలి అని అంటే నువ్వు ఆయనకి చాలా గొప్పవాడవై ఉండాలి, ఆయనకి చాలా ప్రియుడవై ఉండాలి. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, నువ్వేమో ఆయనకి ప్రియుడుగా ఉన్నావా? దేవుడు అంటే పడక, దేవుడిని పట్టించుకోక,
నీ బ్రతుకు దినాలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మాటలు నీ కొరకు వినటానికి ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన మాటలు బోధింప చేయడానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పట్టించుకోకుండా తిరిగావు గనక దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మాట నేను వినను అని అంటున్నాడు. నువ్వు అడిగినా నీకు ప్రత్యుత్తరము దొరకదని అంటున్నాడు. యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెతకుడి. తర్వాత ఏమంటున్నాడు? ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయనకి సమీపంగా ఉన్నప్పుడే నువ్వు ఆయన వేడుకోవాలి. ఆయన దొరికే కాలంలోనే నువ్వు వెతకాలి. నిన్ను దాటిపోతే మరలా నువ్వు ఆయన పట్టుకోవటం కుదరదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, నువ్వు దాటిపోతే మరలా నువ్వు ఆయన పట్టుకోలేవు. ఈరోజున మనం తినే ఆహార పదార్థాల్లో సీజన్ బట్టి వచ్చే కాయలు ఫలాలు ఇవన్నీ ఉంటాయి. మామిడికాయలు ఉన్నాయి అనుకోండి, ఎండాకాలంలో అవి కాస్తాయి కదా, ఆ కాలంలోనే అవి దొరుకుతాయి. వర్షాకాలంలోనూ శీతాకాలంలో నీకు తినాలనిపించినా ఆ కాలం వచ్చే వరకు నువ్వు ఆగాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మరి దేవుడు దొరికే కాలం ఏది? దేవుడు నీ దగ్గరికి వచ్చిన కాలం ఈ మాటలే. నిన్ను వెతుక్కుంటూ నువ్వు వినటానికి, నీకు అర్థమయ్యేటట్లుగా బోధింప చేయటానికి తన సేవకులను నిలువపెట్టి నీ కొరకు మాట్లాడిస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు, ఇదిగో ఇప్పుడే ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు కదా, ఈ మాటలు వింటున్నారని అంటే ఆయన మిమ్మల్ని కోరుకొని మిమ్మల్ని పిలుస్తున్నాడని అర్థం. మా సువార్త ద్వారా నేను మిమ్మల్ని పిలిచానని అంటాడు పౌలు గారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మరి ఈ పిలుపుకి ఎంతమంది లోపడుతున్నారు? ఈ పిలుపుకి ఎంతమంది విధేయులు అవుతున్నారు? ఆయన మీ హృదయంలో చేర్చుకుంటున్నారా? ఈ మాటలు మీ హృదయంలో నాటపడుతున్నాయా? వాటిని విని వాటి ప్రకారంగా చేయటానికి మీరు ఏమైనా సిద్ధపడుతున్నారా? లేదా వీటిని కూడా త్రోసివేసి లక్ష్య పెట్టట్లేదా? అయితే అపాయం వచ్చినప్పుడు మీ మాట నేను విన్నా అంటున్నాడు దేవుడు. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ప్రార్థించిన మీ మనవి నేను వినను అంటున్నాడు. మీరు నన్ను చేర్చుకోలేదని అంటున్నాడు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, ఆయన దొరికే కాలము ఇదిగో ఈ మాటలు నీకు వినబడే కాలము. నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఈ మాటలు చెప్పించే కాలం, నువ్వు వినే కాలం. ఒకనాడు వినాలన్న ఆశ నీకు కలిగిన నీకు దొరకవు. ఒక కాలంలో ఆయన నీ దగ్గరికి రావాలని ఇష్టపడి వచ్చిన ఈ కాలంలో నువ్వు ఆయన పట్టించుకోకపోతే మరలా నువ్వెంత ప్రయత్నించినా ఆయన నీకు దొరకనే దొరకడు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, బ్రతుకు కాలంలో నీకు ఇవ్వబడిన ఈ సమయం అందే, ఈ దినం అందే నీకు రక్షణ. దీనిని నువ్వు స్వీకరిస్తే నీకు మేలు. అవును కదా ప్రియమైన దేవుని వారలారా, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపనేది ఉందో లేదో నీకు తెలియదు, కనుక ఈ నీ దినమందైనా నీవు సంతోషకరమైన ఈ మాటలు వింటావా? చివరిగా ప్రకటన గ్రంథం 2:21 వచ్చిన చదివి ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 2:21 కూడా చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ఏమన్నాడండి? మారు మనసు పొందటానికి సమయం కొంత ఇవ్వబడుతుంది. ఒకవేళ ఆ సమయంలోపు నువ్వు చేయకపోతే, మారకపోతే మరల భ్రష్ట మనసుకు నువ్వు అప్పగించబడే ప్రమాదం ఉంది. మార్పు చెందే మనసు నీకు రాదు, మారు మనసు నీ హృదయంలో రాదు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, కనుక ఆయన సమీపంగా ఉన్నప్పుడే నువ్వు ఆయన వేడుకోవాలి. ఆయనకు దొరికిన కాలమంది నువ్వు ఆయన పట్టుకోవాలి. ఆయన కొరకు నువ్వు బ్రతికి నిత్య జీవాన్ని చేరుకోవాలి. లేదా ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత మరుక్షణంలోనే భయంకరమైన వేదనలోనికి, పాతాళంలోనికి జారిపోక తప్పదు. ధనంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు అనే మాటను చదువుకుంటున్నాం బైబిల్లో. కన్ను మూశాడు, సమాధి చేయబడ్డాడు, పాతాళంలో బాధలోనికి వెళ్ళిపోయాడు, వేదనలోనికి వెళ్ళిపోయాడు. ఆ వేదన ఎవరికి వద్దనేనండి. ఏసీ లోకంలోనికి వచ్చాడు. వింటున్న ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది ఇంకా మారు మనసు పొందక, బాప్తిసం పొందక, దేవుని రాజ్యంలో చేర్చబడక, ఇంకా ఉందిలే, పర్వాలేదులే, సమయం ఉందిలే, ఆయుష్కాలం ఉందిలే అని ఒకవేళ మీరు అనుకుంటున్నారా? అయితే మీ జీవితంలో కూడా మరొక తరుణం ఉంటుందో ఉండదో నేనైతే చెప్పలేను, కానీ దేవుడైతే ఖచ్చితంగా ఉండదని అంటున్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే నువ్వు ఆయన పట్టుకోవాలి. ఆయన దొరికే కాలంలోనే నువ్వు ఆయన్ని వెతకాలి. ఆ తర్వాత నువ్వెంత వెతికినా ఆయన మీకు దొరకడు. ప్రార్థన చేసుకుందాం. మనమిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకి తండ్రి, నేను ఈ మాటలు ఎవరు వినాలని మీరు కోరుకుంటున్నారో, ఎవరు వింటున్నారో, విన్నవారి హృదయంలో వారు ఎలాంటి మార్పు పొందబోతూ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరే ఎరిగిన్నారు తండ్రి. ఆయన విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా కొందరినైనా మీ వద్దకు నడిపించేలాగా సహాయం చేయమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.